ప్రస్తుతం మనతో పాటు చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ గారు ఉన్నారు. ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఇక్కడ సృష్టించారు. ఎలా అనిపిస్తుంది శ్యాంప్రసాద్ గారు కూడా మాట్లాడారు ఇప్పుడు, అంటే రాళ్ళు వేసిన చోటే ఆ రాళ్ళు పేర్చుకుంటూ ఈరోజు ఇంత పెద్ద సొసైటీని మీరు నిర్మించారు, అది ఆ దృష్టి కూడా మీకు దక్కడం మీకు ఎలా ఫీల్? సార్ ఇది మీరు చూస్తే ఇది చాలా పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలను కొట్టడానికి చాలా పెద్దలు కష్టపడితే ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా ఉండటానికి చాలా చాలా బండరాలు వేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి బండరాలను కూడా ఆ రాళ్ళతో కలుపుకొని మేము అంచెలంచెలుగా వెదుగుతా, యొక్క కమిటీ యొక్క సపోర్ట్తో యొక్క సభ్యుల సపోర్ట్తో మేము అంచెలంచెలుగా వెదుగుతా ఈరోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. ఒకటే మేము అవతల వాళ్ళు ఏమనుకుంటారా అని కాదు, మేము చేసేది మంచా కాదా అని చెప్పేసి మేము అందరం కూడా కమిటీ ఎప్పటికప్పుడు నిర్ణయించుకొని ఒక మంచి పని చేయాలనే ఒక సంకల్పంతో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా అవన్నీ కూడా తొక్కుకుంటూ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడున్న సొసైటీ ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ఇక్కడ ఉన్న కార్మికులందరికీ కూడా తెలుసు. ఒక సొసైటీ ఈరోజు 150 కోట్ల డెఫిషిట్లో ఐవీఆర్సీలు ఎన్పీ పెట్టిన దానికి, ఈ యొక్క ఆర్థిక లోటుకి, ఇక 30 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే మీకు తెలియదు కాదు. 2005లో స్టార్ట్ అయిన ప్రాజెక్టు, ఆ రోజున రేట్లు ఏంటి, ఆ రోజున వనరులు ఏంటి, ఆ రోజున పరిస్థితులు ఏంటి, దానికి అనుకూలంగానే మేము వెళ్తూ ఈరోజు ప్రాజెక్టు అంచెలంచెలుగా 2014లో ఎల్ఐజి, ఈడబ్ల్యూఎస్, హెచ్ఐజి ఇవ్వటం, మళ్ళీ 2016లో కొన్ని హెచ్ఐజీలు కొన్ని ఇవ్వటం, 2020లో ఇప్పుడు ఎంఐజీ హ్యాండ్ఓవర్ చేసుకోవటం కొన్ని, తర్వాత 2021లో కొన్ని, అట్లా 2022లో కొన్ని, ఇప్పుడు 2023లో మొత్తం కూడా ప్రాజెక్ట్ అంతా కూడా ఈరోజు మీరు చూశారు 4213 ఫ్లాట్లకు కాను 4000 కుటుంబాలు ఈరోజు హ్యాపీగా సుఖంగా ఈ ప్రాజెక్టులో నివాసం ఉంటున్నారంటే దాని యొక్క కష్టానికి మూలంగా ఉన్న పెద్దలందరికీ కూడా మేము సభ్యులందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్కటే నేను చెప్పేది, కష్టాలు నష్టాలు విమర్శలు ప్రతివిమర్శలు ఎక్కడైనా ఉంటాయి, చేసే విమర్శ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండే యొక్క విధంగా ఉండాలనేది నా సంకల్పం. ఏదైనా వ్యక్తి మీద ఉన్న వ్యవస్థ మీద ఉన్న ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకోవడానికి జనరల్ బాడీస్ ఉంటాయి, వివిధ రకాల మీటింగులు ఉంటాయి, అక్కడ మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవచ్చు. కానీ ఒకే నేను చేసేది కరెక్ట్ అనుకునే విధానం వల్ల 4000 మంది ఇబ్బంది పడతారు కాబట్టి ఏ యొక్క సమస్య సృష్టించే వాళ్ళకైనా సరే, సమస్య ఒకవేళ బాధపడ ఒకవేళ ఫ్లాట్ రాక బాధపడ్డా లేకపోతే ఇంకో రకంగా బాధపడ్డ వాళ్ళకైనా సరే ఏదైనా ఒక వేదిక ఉంటుంది కాబట్టి ఆ వేదికను పంచుకొని ఒక సమస్య పరిష్కారానికి మేము వెళ్ళడానికి మేము ఈ కమిటీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా పరంగా ప్రతి ఒక్క ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ పరంగా మేము సభ్యులను కోరుతున్నాం. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కష్టపడ్డారు కానీ మేము ఒక ఆ విజన్తో ఉండే కమిటీ, ఎందుకంటే 30 సంవత్సరాలు మనకి ఈరోజు చిత్రపురి ఏర్పడదంటే ఈ యొక్క సభ్యులు లేకపోతే మనకు కాదు అని మేము గుర్తించాం. ఎందుకంటే మేము ఫస్ట్గా మేము కమిటీ ఏర్పడిన తర్వాత అసలు ఈరోజు చిత్రపురి నాందికి మూలమైన వాళ్ళని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, దాసరి నారాయణరావు గారిని, అలాగే మన సినీ ఇండస్ట్రీ పెద్ద మూలం ఎన్టీఆర్ గారిని విగ్రహాలు పెట్టుకోవాలని చెప్పేసి మేము తీర్మానించుకోవటం. ఒక విజన్తో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని ఆర్థిక లోటు ఉన్నా, ఎంత ఉన్నా సరే మా లక్ష్యమంతా ఒకటే. ఇక్కడ మేము అందరం కూడా మేము కమిటీలో ఉన్న వాళ్ళందరూ కార్మికులే, మా కార్మికులందరూ కూడా మా కష్టాలు తెలుసు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరం కూడా గత 20 ఏళ్ళ నుంచి కమిటీ వాళ్ళకి మద్దతుగా ఇచ్చుకుంటా, వాళ్ళు పడే కష్టాలు వాడి పడే నష్టాలు అన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి అవన్నింటినీ కూడా సమపాలంగా వేసుకొని ప్రాజెక్టు కంప్లీట్ చేసే లక్ష్యంగానే మేము పనిచేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఇంత మాకు మేము పనిచేస్తున్నాము అంటేనే మీకు తెలుసు, ఈరోజు ఇంతమంది విమర్శిస్తున్నారు అంటే మేము పనిచేస్తున్నామని చెప్పి ఇంకా గర్వంగా చెప్పగలం. ఎందుకంటే పని చేస్తున్నప్పుడే విమర్శలు చేస్తారు, ఎవరైనా పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు విమర్శ చేయడానికి కూడా ఏమీ ఉండదు. మేము కూడా ఏమైనా దోపిడీలు చేసే వాళ్ళం అయితే ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు చేశారంటే ఒక మీనింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మేము ప్రాజెక్టు లక్ష్యంగా అంతిమ లక్ష్యం, ఎందుకంటే వాళ్ళు ఒకటే బాధ, మేము ఈ కమిటీ ఉంటే కనుక కంపల్సరీగా 2025లోపు ఈ ప్రాజెక్టు మొత్తం 67 ఎకరాలను సర్వాంగ సుందరంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక పార్కులు కానీ ఒక క్లబ్ హౌస్లు కానీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ పార్కులు కానీ అన్నీ కూడా డెవలప్ చేసి అందరూ సర్వాంగ సుందరంగా ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఒక పెద్ద ప్రాంతంలో ఒక చిత్రపురి కొండల మధ్యలో మనం ఉన్నాము అని గర్వంగా చెప్పుకునే విధంగా చేయటమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందువల్లే దీనికి అడ్డుపడటానికే వాళ్ళు ఆ విమర్శలు తప్ప వేరే డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏదైనా సలహాలు ఉంటే మాత్రం మేము తీసుకోవడానికి కమిటీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇందాక కూడా మీకు మీ అందరూ తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము సభ్యులు కోరేది ఒకటే, మేము చేసే పనుల్లో ఏదైనా లోపాలు ఉంటే మీరు సలహాల రూపంలో మాకు ఆఫీసులో ఇవ్వచ్చు, పెద్దల ద్వారా మాకు తెలియజేస్తే మేము వాటిని తీసుకోవడానికి మేము ముందుకు రావడానికి అందరిని కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాను. 4500 కుటుంబాలకు మీరు ఇచ్చే భరోసా, 4500 కుటుంబాలకు మేము ఇచ్చే భరోసా ఒకటే, ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా చిత్రపురి కాలనీ ద బెస్ట్ కాలనీ చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకు కూడా ఎటువంటి ఆపద లేకుండా ఒక వాటర్ సమస్య, ఒక పవర్ సమస్య, ఎటువంటి డ్రైనేజ్ సమస్యలు, ఎటువంటి సమస్యలు లేకుండా 24 గంటలు అందుబాటులో ఉండే కమిటీ ఉంది, అందరూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, కమ్యూనిటీలకు మన ఇంట్లోకి మనం వచ్చామని కాదు, మనం ఇంట్లో ఉన్నాక కూడా మన వ్యవస్థను కూడా మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకునే విధంగా
కొత్త కొత్త ప్రణాళికలతో కమ్యూనిటీలో ఉన్న అసోసియేషన్లతో మీటింగ్లు ఇప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని ఇంకా కొత్త కొత్తగా మన కాలనీ డెవలప్మెంట్ని మన అపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలనేది కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తే ఇంకా చాలా ఆదర్శవంతంగా భావితరాలకు ఆదర్శవంతంగా ఉంటుందనేది నా యొక్క వారికి చెప్పదలసింది నేను ఎవరికైనా. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm.